ఏంటి అంశం చెప్పిన అంశము రాసుకున్నాను నేను నేను కూడా చూడలేదు ఇది నేను రాత్రి ఎవరో మీడియా మిత్రులు ఎవరో పంపిస్తే ఆ వీడియో చూశాను అంటే అతన్ని ఎంత లైట్గా అనేది నేను చెప్తున్నాను ఏంటి నన్ను ఏంటంటున్నాడు ఏసీ అంటున్నాడు ఏసీ అంటే ఏకచిత్ర నటుడు అంట మరి ఏసీ ఏక అంటే ఏతో పోలిస్తారా మరి ఈతో పోలిస్తారా కనీసం స్పెల్లింగ్లు కూడా రావు మళ్ళీనేమో ఒక తోటి ఎంపీని పెట్టుకుని ఒరేయ్ ఏరా అని మాట్లాడడం నేను మొన్నటిదాకా నీ వయసుకు గౌరవం ఇద్దాం అనుకున్నాను కానీ మా నాయకుణ్ణి నువ్వు మాట్లాడే మాటలు నీకు అసలు గౌరవే లేదు ఒరే అని నేను కూడా ఎంత ఈజీగా అనగలను నీ వయసుకు కూడా గౌరవం లేకుండా మళ్ళీ ఇంకో మాట ఏమంటున్నావు ఏదో నేను సైడ్ ఆర్టిస్ట్ ఏదో జూనియర్ ఆర్టిస్ట్ అని చెప్తున్నాడు మళ్ళీ నీ అమ్మ మగుడు అని అంటున్నాడు నువ్వు తల్లులు తండ్రుల దాకా కూడా నువ్వు వెళ్తున్నావు అసలు నువ్వేంది నువ్వేదో పెద్ద నీకు ఏదో సిక్స్ ప్యాక్ బాడీ ఉన్నట్టు నీకు మళ్ళీనేమో తీసుకొచ్చి ఒక గోచి కడతావు మళ్ళీనేమో ఆ లాల్చి ఏమో పైకి లేసిపోతా ఉంటుంది అదేమో ఏదో కద్దర్ డ్రెస్ వేసుకుంటాడు పందురు కద్దర్ వేసుకుని వస్తూ ఉంటాడు ఒక పందిలో ఉన్నావు నీ సైజు నీ బ్యాక్ చూడలేక అక్కడ ఎంపీలు చచ్చిపోతున్నారు పార్లమెంట్లో మరి నువ్వు మళ్ళీ నేమో అక్కడ ఎవరైనా మంత్రులు సెంట్రల్ హాల్లో కనబడితేనేమో ఏదో దందం దందని మనం ఇలా పరిగడేస్తూ ఉంటావు మరి మన సైజ్ ఎంత ఉంది ఎంతెంత ఉన్నాయి ఎన్ని ఏ రకంగా ఏదో ట్రాన్స్పరెంట్ బట్టలు వేసుకుని వస్తున్నావు నువ్వేమో సిక్స్ ప్యాక్ బాడీ ఎంటర్ అనేది అసలు నువ్వు వేసుకునే బట్టలు ఏంది ఆ ఏదో లాల్చీ వేసుకునేది ఏదో మోకాల్లాగా వేసుకో కొంచెం ఎవరైనా చూడగలుగుతారు నువ్వు తీసుకొచ్చేమో ఏదో మినీ లాల్చీ కింద పైగేయడం మనకి ఏమన్నా వెనకాల సైజ్ అని చిన్నగా ఉందండి మళ్ళీ దానికి తీసుకొచ్చి ట్రాన్స్పరెంట్ పెట్టడం మనం ఏమన్నా సిక్స్ ప్యాక్ బాడీయా నీ వయసుకు తగ్గట్టు నువ్వు ప్రవర్తించు అంతే తప్పితే నువ్వేదో తీసుకొచ్చి నీ రేంజ్లో కూడా నేను మాట్లాడగలను ఏదో సూటు బూట్ వేసుకున్నావు అని చెప్పి ఏదో సాఫ్ట్గా ఉంటాను అనుకోకు మళ్లీనేమో తీసుకొచ్చి ఒక గోచి కడతావు మళ్ళీనేమో ఆ లాల్చి ఏమో పైకి లేసిపోతా ఉంటుంది అదేమో ఏదో కద్దర్ డ్రెస్ వేసుకుంటాడు పొందూరు కద్దర్ వేసుకుని వస్తూ ఉంటాడు ఒక పందిలో ఉన్నావు నీ సైజు నీ బ్యాక్ చూడలేక అక్కడ ఎంపీలు చచ్చిపోతున్నారు మన సైజ్ ఎంత ఉంది ఎంత ఎంత ఉన్నాయి ఎన్ని ఏ రకంగా ఏదో ట్రాన్స్పరెంట్ బట్టలు వేసుకుని వస్తున్నావు ఏదో మినీ లాల్చీ కింద పైగేయడం మనకేమన్నా వెనకాల సైజ్ అని చిన్నగా ఉంది ఏంటి మళ్ళీ దానికి తీసుకొచ్చి ట్రాన్స్పరెంట్ పెట్టడం